నా పేరు హబీబ్, న్యూజిలాండ్ డీటెయిల్స్. నిరుద్యోగ భృతిపై వైకాపా ఉద్యమ పోరు పట్టింది. నిరుద్యోగులకు భృతిని అందిస్తామంటూ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ విశాఖలో వైకాపా భారీ ఎత్తున మహాధర్నాకు దిగింది. నిరుద్యోగ భృతి ప్రకటించిన ప్రభుత్వం విధి విధానాలను తూర్పారపడుతూ వైకాపా నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. నిరుద్యోగ భృతిని అందించకుండా రాష్ట్ర వ్యాప్తంలో యువతకు చంద్రబాబు నాయుడు లక్ష కోట్లు బకాయి పడిపోయారని వైకాపా పార్టీ నేతలు ధ్వజమెత్తారు. దీంతో ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి కల్పనపై విశాఖలో వైకాపా మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, చంద్రబాబు విదేశీ పర్యటనలతోనో సీఎం సొంత ఇమేజ్తో కాదన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటున్న జగనన్నతో కలిసి ప్రతి యువత అడుగులు వేయాలని రాష్ట్ర యువజన నాయకుడు రాజా కోరారు. మన యూత్ నుంచే కార్యక్రమాన్ని మొదలు చేయాలి. మరి ప్రధానంగా జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు రాంబాబు గారిని మరి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. రాంబాబు గారు రావాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఆయన దేవుడు అయ్యుండొచ్చు, ఆయన దానవీర సోదరకర్ణ అయ్యుండొచ్చు. గురించి బయటకు వచ్చి మాట్లాడితే కొలవదు, ఒప్పుకోని యువతారు. అలాగే ప్రత్యేక హోదా విషయం ఈ రాష్ట్రానికి వచ్చే. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలముల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లో మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్తో పాటు క్రైమ్ పొలిటికల్ న్యూస్ని యూట్యూబ్లో TV11 న్యూస్లో వెళ్ళి ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్ సైనింగ్ అవుట్.